అందరికీ నమస్కారం. శ్రీష క్రియేషన్స్కు స్వాగతం. నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్ నుంచి నేను ట్రై చేసిన 2 easy hacks మీకోసం ప్రజెంట్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చి పల్లీల్ని పీల్ ఆఫ్ చేయడం అంటే కష్టమేం కాదు, జస్ట్ దాన్ని చెరిగేస్తే పక్కగా వెళ్ళిపోతుంది అనుకోండి, బట్ నాకు ఇది ఎఫెక్టివ్గా అనిపించింది. సో కింద ఎక్కడ పడకుండా మనకి తుడుచుకునే పని అది లేకుండా ఇది ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఈ స్ట్రైనర్ ఆయిల్ స్ట్రైనర్ ఉంటుంది కదా, జాలి అంటాను అనుకుంటా. సో దీన్ని పెట్టి ఇలా జల్లించినట్టు చేసామనుకోండి, మొత్తం పొట్టంతా కింద రాలిపోతుంది, మనకి పల్లీలు మాత్రం ఆ జాలీలో మిగులుతాయన్నమాట. సో ఇది నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది, అందుకే ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అని చెప్పి షేర్ చేస్తాం. ఫ్రూట్స్ తినడం మంచిదని అందరికీ తెలుసు, ప్రత్యేకించి సీజనల్ ఫ్రూట్స్ తినడం ఇంకా మంచిది. ఇది సీతాఫలాల సీజన్ కదా, కానీ మా పిల్లలు తినరు. సో అలా తినని పిల్లలకి మనం అంటే ఏదో ఒక రూపంలో పెట్టాలని చూస్తాం, జామ్ చేసో, ఐస్ క్రీమ్లో కలిపో, లేదంటే జ్యూస్ చేసో, ఎలాగోలాగా తినిపించాలని చూస్తుంటాం కదా. నేను కూడా సీతాఫలాలని జ్యూస్ చేస్తుంటాను, కానీ వీటిని విడిగా ఒలిచి పెట్టాలి అంటే ఆ గుజ్జు అంతా తీసుకోవాలి అంటే ఒక్కొక్క పండుకి ఎంత లేదని నాకు 15 నిమిషాలు టైం పట్టేది. బట్ ఇది నేను ఒక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో చూసాను లాస్ట్ ఇయర్, ట్రై చేసాను, నాకు ఈజీగా అనిపించింది, అందుకని ఇయర్ నేను షేర్ చేస్తున్నాను. జస్ట్ ఇలాగా జ్యూస్ స్ట్రైనర్లో మొత్తం గింజలన్నీ వేసేసి పైన ఒక బౌల్తో ఇలా ప్రెస్ చేసాము అంటే కిందకి ఆ పల్ప్ అనేది దిగుతూ ఉంటుంది. సో ఆ గుజ్జుని మనం ఈజీగా యూజ్ చేయవచ్చు. ఒక్కొక్క పండు తీయడానికి 5 మినిట్స్ టైం పడుతుంది అంతే నాకు. నేను 6 కాయలు కానీ 4-5 కాయలు కానీ తీస్తూ ఉంటాను. 20 మినిట్స్ టు 1/2 hour నాకు 4 నుంచి 6 కాయలు నేను ఈజీగా తీయగలుగుతాను. అంటే 5 నిమిషాలకు ఒక పండు అంటే అది చాలా ఈజీ, నా అంటే తినడం అంత ఈజీ అని నాకు అనిపించింది. అందుకే టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు కూడా నచ్చుంటాయి, యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.